ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ డైరెక్ట్ అటాక్ చేశారు. దేశంలో విపక్షాలు భ్రష్టాచార బచావో అభియాన్ నడుపుతున్నాయని ఫైర్ అయ్యారు. అవినీతి పనులను కాపాడే ఉద్యమం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యాలయం అనుబంధ భవనాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ ప్రతిపక్షాలకు భయపడేది లేదని, అవినీతిపై పోరాటాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ హయాంలో 2004 నుంచి 2014 మధ్య పీఎంఎల్ఏ కేసులో కేవలం 5000 కోట్ల రూపాయల ఆస్తులను మాత్రమే జప్తు చేశారని, అదే బీజేపీ అధికారంలోకి వచ్చిన 9 ఏళ్లలో పీఎంఎల్ఏ కేసులో 110000 కోట్ల రూపాయల ఆస్తులను జప్తు చేశామన్నారు. जो लोग भ्रष्टाचार में लिप्त है उन पर जब एजेंसियां कार्रवाई करती हैं तो एजेंसियों पर हमला किया जाता है, जब कोर्ट कोई फैसला सुनाता है तो कोर्ट पर सवाल उठाए जाते हैं, न्यायिक प्रणाली पर हमले होते हैं, आप सब देख रहे हैं। कुछ दलों ने मिलकर भ्रष्टाचारी बचाओ अभियान छेड़ा हुआ है। प्रिवेंशन ऑफ मनी लॉन्ड्रिंग एक्ट यानी पीएमएलए के तहत कांग्रेस की सरकार में यानी साल 2004 से 2014 के बीच 5000 करोड़ रुपए के आसपास की संपत्ति जब्त की गई थी। 5000 करोड़ इसी एक्ट के तहत पिछले 9 वर्षों में भाजपा सरकार ने 1,10,000 करोड़ रुपए से ज्यादा की संपत्ति जब्त की। నాటునాటు పాటకు హాలీవుడ్ వేదికపై ఆస్కార్ అవార్డు రావటం తన జీవితంలో మర్చిపోలేనని రచయిత చంద్రబోస్ అన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో చంద్రబోస్ను రవీంద్ర భారతిలో ఘనంగా సన్మానించారు. పూర్తి భారతీయ చలన చిత్రానికి ఈ పురస్కారం రావటం మొట్టమొదటిసారని తెలిపారు. ఆస్కార్ అవార్డు పెంచిన బాధ్యతతో మరింత గొప్ప పాటలు రాస్తారని స్పష్టం చేశారు. ఇండియన్ ఫిల్మ్ కు ఆస్కార్ అవార్డు వచ్చింది, స్టార్ చేసినప్పటి నుంచి వరకు తెలుగు అవార్డు అనేది నిజంగా అది నిజంగా గొప్ప విషయం. అది దానికి మూలస్తంభం అంటే పాటనే రాయకపోతే ఆస్కార్ అవార్డు అవకాశం లేదు. స్టార్ట్ చేసింది పాట, పాట నుంచి సంగీతం, సంగీతం నుంచి నాట్యం. ఫస్ట్ స్టేజ్ వీళ్ళది, సెకండ్ సంగీతం కీరవాణి, మూడవది ఇద్దరు మహానటులు, గొప్ప నటులు వాళ్ళిద్దరు నటించినందుకు ముగ్గురు మూడు కలయికతోనే ఈరోజు అవార్డు రావడం అనేది రెండు రాష్ట్రాలు కూడా సంతోషపడ్డారు. తెలంగాణలో అయితే విపరీతంగా సంతోషపడ్డారు ప్రతి వాడు. 95 ఏళ్ళ ఆస్కార్ చరిత్రలో ఆస్కార్ వేదిక మీద విజేతలందరూ కూడా వాళ్ళ ప్రసంగంలో ఎన్నో లక్షల ఆంగ్ల పదాలు ఉచ్చరించారు. మొట్టమొదటిసారిగా 95 ఏళ్ళ ఆస్కార్ చరిత్రలో ఆ వేదిక మీద మారు మ్రోగిన తొట్ట తొలి తెలుగు పదం నమస్తే. అట్లాగే ఆ వేదిక మీద ఎన్నో పాటలు ప్రదర్శితమయ్యాయి. అలా ప్రదర్శితమైన పాటల్లో మన తెలుగు పాటలో ప్రదర్శితమైన మన తెలుగు పాటలోని మొదటి మాట పొలం. పొలం అనేది మన జీవన విధానం, నమస్తే అనేది మన జీవన సంస్కారం. ఈ రెండింటినీ ప్రపంచానికి చాటి చెప్పే సందర్భంగా సంఘటనగా ఆ వేదిక నాకు లభించడం కవిగా నేను గర్వించే క్షణాలు అంతే. జాతీయ అవార్డు కోసం చాలాసార్లు ఎదురు చూశాను కానీ ఎప్పుడు రాలేదు. అలా కుడింగిపోకుండా మంచి మంచి పాటలు రాసిన సమయంలో భగవంతుడు నాపైన కరుణించి జాతీయ స్థాయి పురస్కారం కాదు నీకు అంతర్జాతీయ పురస్కారం ఇస్తాను, 4 అంతర్జాతీయ పురస్కారాలు ఇచ్చారు. నిర్మల్ జిల్లాలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, కాంగ్రెస్ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. మున్సిపల్ ఉద్యోగ నియామకాల్లో తనపై ఏలేటి చేసిన వ్యాఖ్యలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఖండించారు. తప్పు చేస్తే ఏ శిక్షకైనా సిద్ధమని వ్యాఖ్యానించారు. ఏలేటి పార్టీ మారుతున్నందునే రాహుల్ గాంధీపై అనర్హత వేటు స్పందించలేదని ఆరోపించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తీరు వంద ఎలకలు తిన్న పిల్లి దొంగ జపం చేసినట్లు ఉందని ఏఐసిసి నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. తాను పార్టీ మారుతున్నానన్న వ్యాఖ్యలను ఖండించిన ఏలేటి పార్టీలు మారే రాజకీయం తాను చేయలేదని వెల్లడించారు. 9 ఏళ్లుగా తాను కాంగ్రెస్ లోనే ఉన్నానని, ఇంద్రకరణ్ కేవలం 6 నెలల్లో 5 పార్టీలు మారని ఎద్దేవా చేశారు. అవకాశవాద రాజకీయాలు చేసే ఇంద్రకరణ్ రెడ్డి తనను విమర్శించడం హాస్యాస్పదమని ఏలేటి తెలిపారు. అధికారం ఉందని తనపై దొంగ కేసులు పెట్టించారని, మున్సిపల్ ఉద్యోగాల్లో ఏం జరిగిందో నిర్మల్ ప్రజలందరికీ తెలుసునని వ్యాఖ్యానించారు. పేపర్ వచ్చింది, మరి వాళ్ళు కూడా పోలీసు నోటీస్ ఇచ్చారు మహేష్ రెడ్డికి. మరి ఇంద్రకరణ్ రెడ్డిని ఆరోపణ చేస్తున్నావు,
మరి ఆ డబ్బులు ఎక్కడ ఎవరికి ఇచ్చారు ఆధారంతో మరి ఇయ్యు మరి మంత్రి గారిని కేసు కేసని చెప్పింది మరి ఆధారంతో ఏమని చెప్పి మంచి ఫోన్ చేస్తే దొరకక పోలీస్ డిపార్ట్మెంట్ పోయి వాళ్ళ ఇంట్లో గోడవ నోటీస్ అతికిచ్చారు నువ్వు నిజంగా కూడా మున్సిపల్ ఎంప్లాయీస్ మీద జరిగినటువంటి అవినీతి ఆరోపణలు గానీ ఉద్యోగ నియామకాలు జరిగినటువంటి అవినీతి గానీ దాని మీద కలెక్టర్ స్వయంగా ఈ రిక్రూట్మెంట్ క్యాన్సిల్ చేసినటువంటి మాట వాస్తవం కాదా? మీ స్వయంగా మీ కౌన్సిలరే అవినీతి జరిగింది అందరి దగ్గర లంచాలు తీసుకున్నారని చెప్పేసి బాటంగా ఆరోపణలు చేసిన మాట వాస్తవం కాదా? కోర్టులో మరి చాలా మంది అప్పీల్కి వెళ్ళి కోర్టులో పిల్ ఫైల్ చేసినటువంటి మాట వాస్తవం కాదా? మరి రిక్రూట్మెంట్ అంతా ఆగిపోయిన మాట వాస్తవం కాదా? దేశంలో నియంత పాలన కొనసాగుతుందని ప్రతిపక్షాల గొంతును కేంద్ర ప్రభుత్వం నొక్కుతుందని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు దానికి చక్కటి ఉదాహరణ అని తెలిపారు. లక్షల కోట్లు దోచుకుంటున్న కార్పొరేట్ దొంగలపై ఎలాంటి విచారణలు ఉండవు కానీ లిక్కర్ స్కామ్ అంటూ అభూత కల్పనలతో కేంద్రం దురాలోచనలు చేసి ఎమ్మెల్సీ కవితను ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. మంత్రి కేటీఆర్ మీద కూడా కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండలోని తన నివాసంలో గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అద్భుతమైన పనితీరుతో మంత్రి కేటీఆర్ రాష్ట్రంలో ఐటీ రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారని తెలిపారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో కేటీఆర్ కు ప్రమేయం ఉందంటూ ఆరోపణలు చేయటం సిగ్గుచేటని విపక్షాలపై ఫైర్ అయ్యారు. కలెక్టర్లకు అధికారాలు ఇచ్చారు, పారామెడికల్ సిబ్బందిని నియామకాలు, అది పల్లె దవాఖానాలు కావచ్చు, బస్తీ దవాఖానాలు కావచ్చు. ఈ విధంగా ఎక్కడ తొందరగా నియామకాలు పూర్తి చేయగలుగుతామనేటువంటి ఆలోచనతోనే అన్నీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పెడితే చాలా కాలపరిమితి తీసుకుంటుంది, ఎక్కువ టైం పడుతుంది, అన్నీ కూడా మనం పూర్తి చేయలేము అనేటువంటి ఆలోచన విధానంతోనే వివిధ శాఖలకు కూడా ఆ నియామక బాధ్యతలు అప్పగించడం అవి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఇప్పటికైనా కేంద్రంలోని ప్రభుత్వం ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేదానికి చర్యలు తీసుకున్నారు. లక్షలాది కోట్ల కుంభకోణానికి తెగబడ్డటువంటి అదాని వల్లాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు. నిమిషాల మీద గంటల వ్యవధిలోనే కోర్టు తీర్పులు రావడం, డిస్క్వాలిఫై చేయడం, తర్వాత వారి ఇల్లు ఖాళీ చేయమనడం నిజంగా కూడా ఆశ్చర్యం వేస్తూ ఉంది. రాహుల్ గాంధీ గారి ఇల్లు ఖాళీ చేయమని చెప్పి పేపర్లు వచ్చింది. నిజంగా కూడా వాళ్ళ కుటుంబం మోతీలాల్ నెహ్రూ స్వతంత్ర ఉద్యమంలో, జవహర్లాల్ నెహ్రూ స్వతంత్ర ఉద్యమంలో, ఇందిరాగాంధీ దేశ రక్షణలోనే ఆమె ప్రాణాలు కోల్పోయింది, దేశం కొరకే రాజీవ్ గాంధీ ప్రాణాలు కోల్పోయినాడు, వాళ్లకు జీవితాంతం భద్రత ఎస్పీజీ కవరేజ్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, దాన్ని కూడా అంచెలంచెలుగా తొలగిస్తూ ఉన్నారు. అంటే ఈ దేశంలో ప్రతిపక్షాలకు సంబంధించిన ఎవరు కూడా ఉండడానికి వీలు లేదనేటువంటి పద్ధతుల్లో వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా బాధాకరమైనటువంటిది. ఎప్పుడు కూడా అధికారం ఎవరికి కూడా శాశ్వతం కాదు. కాబట్టి అధికారం ఉన్నప్పుడు ప్రజలకు నాలుగు మంచి పనులు చేయాలి తప్ప అణిచివేసేటువంటి ధోరణి సరి అయినటువంటిది కాదు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్ధతుల్లో వ్యవహరించాలా, ఈ కక్ష సాధింపు ధోరణులు మానుకోవాలి, తర్వాత ప్రజలు దీవిస్తే అధికారంలోకి వస్తారు. కానీ ఈ అణచివేత ధోరణితోనే అధికారంలోకి వస్తామనుకోవడం భ్రమ తప్ప మరొకటి కాదు. ఈ తెలంగాణ రాష్ట్రం చాలా సురక్షితంగా ఉంది, సుభిక్షంగా ఉంది. ఈ రాష్ట్రంలోని ప్రజానీకం మొత్తం కూడా కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ఈ వచ్చే ఆరు నెలల్లో దిగుతున్నాం, మేము ఎక్కుతున్నాం అనే ఎవరైతే అపోహలు భ్రమలో ఉన్నారో వాళ్ళు భ్రమలు తప్ప నిజాలుగా వాళ్ళు ఎన్నడూ కూడా సాధించలేరు. ఎందుకంటే ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు కేసీఆర్. ఈ తెలంగాణ రాష్ట్రంలో వంకలు, వర్రెలు, వాగులు, నదులు ఏవి ఎక్కడున్నాయో నోటికి చెప్పగలిగినటువంటి శక్తి ఒక కేసీఆర్ గారికి ఉంది. రక్షించుకోవాలా, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి కేసీఆర్ గారికి అండగా నిలబడాల్సినటువంటి అవసరం
తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద ఉన్నదనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మెదక్ జిల్లా రామేపేటలోని ప్రభుత్వ కళాశాల మైదానంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో గత రాత్రి సహస్ర హనుమాన్ చాలీస పారాయణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బ్రహ్మశ్రీ ఎల్వి గంగాధర శాస్త్రి స్వామీజీలు సద్గురు సోమలింగ శివాచార్య మహాస్వామి సంగ్రం మహారాజ్ స్వామి తోబుట పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి కృష్ణానంద స్వామి తదితర స్వామీజులతో పాటు మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డి పాల్గొన్నారు. హనుమాన్ మాలాధారణ స్వాములు మరియు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సహస్ర హనుమాన్ చాలీస పారాయణమని నిర్వహించారు. అనంతరం స్వామీజీలు భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజలంతా ధర్మ మార్గంలో భక్తి మార్గంలో నడుస్తూ శాంతియుత జీవనాన్ని పరోపకారం చేస్తూ సన్మార్గంలో ధర్మానికి కట్టుబడి ఉండి కొనసాగించాలని స్వామీజీలు భక్తులకు సూచించారు. ఎవరైతే తన కోసం ఆలోచిస్తూ జీవిస్తారో అతడు ఉన్న కాలాన్ని బ్రతికి ఉంటాడని, కానీ ఎవరైతే లోక కళ్యాణం కోసం ఆలోచిస్తారో లోకం ఉన్నంత వరకు జీవించి ఉంటారని, తమ ధర్మం ద్వారా ప్రపంచానికి చూపిన వ్యక్తులు స్వామి వివేకానంద మహాత్మా గాంధీ లాంటి వారు భారతదేశంలో అనేక మంది జీవించి ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తోగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామీజీతో పాటు ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డి, ఇఫ్కో జాతీయ డైరెక్టర్ దేవేంద్రరెడ్డి, మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, పిఎస్సిఏ చైర్మన్ బాదేచంద్రం, విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు పబ్బ సత్యనారాయణ, కోశాధికారి ఎర్ర ముత్యాలు, మల్లేశం, రచిత్ తదితరులు పాల్గొన్నారు. మానవ జీవన విధానాన్ని నిర్దేశిస్తూ ప్రజలకి స్ఫూర్తిదాయకమైన మీ ప్రసంగ కోసం వచ్చాను గురువు గారు అని పబ్బ సత్యనారాయణ గారు వచ్చినప్పుడు అతనిలో ఉన్న ఆస్తి నాకు కాదు, నాకు అక్కర్లేదు గురుగారు, నాకేం అక్కర్లేదు అన్నాడు ఆయన. మా ప్రజలకి మీ సందేశం అందాలి అంటే చూడండి, స్వామి వివేకానంద గొప్ప మాట మాట్లాడతారు. ఇంటింటా గీతను పలికించే బాలగంగాధర శర్మతో పాటు అందరూ బ్రహ్మాండమైన రీతిలో గంగాధర శాస్త్రి గారు గురించి నాకు తెలిసింది. అందరూ అదే స్వరూపంగా గీతానాదాన్ని తమలో నింపుకున్నవారే. ఎవరు ఆంజనేయ స్వామి? ఆంజనేయ స్వామి ఎవరంటే అందరికీ తెలుసు, ఆంజనేయ భవుడని. నిజంగా కూడా ఇంత పెద్ద కార్యక్రమం మా పబ్బ సత్యం నిర్వహిస్తున్నానని చెప్పేసి చెప్పినప్పుడు చాలా సంతోషం వేసింది. రామాయపేటలో ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించినప్పుడు నేను కూడా పాల్పంచుకున్నానని చెప్పేసి చెప్పడం, వారు కూడా ఆహ్వానించిన ప్రకారం నేను ఇక్కడ రావడం చాలా సంతోషం వేసింది. నాతో పాటు చేతనైన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తా అని చెప్పేసి నేను తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగి టీఎస్పీఎస్సీ ప్రశ్న పత్రం లీకేజీకి ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీజేపీ నేత ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో చిలగాటమాడిన సర్కార్కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని ఆయన ధ్వజమెత్తారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం కొత్తగూడెంలో ఇటీవల మరణించిన ఏబీవీపీ నేత కడియంరాజు కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ప్రభుత్వం లోపలపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వారిపై నాన్ బెయిలబుల్ కేసులు పెడుతున్నారని ఈటల ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజలే నమ్మే పరిస్థితుల్లో లేరని, దేశంలో ఇంకెక్కడ విశ్వసించరని ఆయన జోసెన్ చెప్పారు. కేవలం టీఎస్పీఎస్సీ మాత్రమే బాధ్యత వహించదు, దీనికి అంతటికి కారణం తప్పకుండా ప్రభుత్వమే బాధ్యత వహించాలి, ముఖ్యమంత్రి గారే బాధ్యత వహించాలి. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు విచారించాలి తప్ప జైళ్లలో ఉండవలసింది లీక్కు బాధ్యులైనటువంటి ఆఫీసర్ ఉండాలి. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళందరూ కూడా పోలీసులు చూపిస్తారు. ఎంతమందిని కేసులు పెడుతాం? టీఆర్ఎస్ పార్టీని బొద్దు పెట్టాలి సిద్ధంగా లేదు. టీఆర్ఎస్ పార్టీ ఎక్కడో ఏదో చేస్తారని బట్టి భ్రమ మాత్రమే, భ్రమలలో పెట్టడంలో దిక్క కేసీఆర్ గారు. అప్ప కేసీఆర్ అయితే మాయల మరాఠీ, ఇన్నాళ్ళు ఏమనుకున్నాం కానీ చెప్పేదానికి కూడా చేసేదానికి కొంత లేదు అని మాత్రం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ గడ్డ మీదనే రేపు ఓడిపోతుంది, ఇంకా ఇతర రాష్ట్రాల మురికైతే ప్రసక్తి లేదు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ రాజిరెడ్డి అధ్యక్షతన తైబజార్ వేలంపాట నిర్వహించారు. ఈ వేలంపాటలో 10 మంది పాల్గొనగా 9,25,000 రూపాయలకు వేలంపాట పాడి నిద్రపోయిన దత్తు దక్కించుకున్నారు. ఈ అనంతరం స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి ఈవో సంతోష్ కుమార్లు మాట్లాడుతూ 2023-24 సంవత్సరానికి గాను నేడు వేలంపాట వేయడం జరిగిందని, వేలంపాటలో 9,25,000 రూపాయలకు ఇద్దరు విరతి వేలంపాడి దక్కించుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజిరెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవి, పంచాయతీ ఈవో సంతోష్ కుమార్ తో పాటు పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మరి డిపి ఆఫీస్ నుంచి వచ్చిన ఆఫీసర్ ప్రకారంగా మనకి నిద్రపోయిన ఈ టైపదార్ వేలంలో 10 మంది పాల్గొన్నారు. ఈ 10 మందిలో నిద్రపోయిన
దత్తు గారు ఈ తైపదార వేలముని ఈ ఆర్థిక సంవత్సరం 2023-24 కి దక్కించుకున్నారు. గ్రామ ప్రజల సమక్షంలో మేళం వేయడం జరిగింది. మరి ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కొంచెం ఎక్కువనే రావడం జరిగింది. దాన్ని నిర్వహణ దత్తు గారు 9,27,000 దక్కించుకున్నారు. దానికి వాళ్ళకు అభినందనలు తెలియజేస్తూ మరి కంగ్రాచులేషన్ చెప్తాను. మెదక్ జిల్లా రామంపేట మండల కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మలివిడత ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తోంది. గతంలో 184 రోజుల పాటు రిలే దీక్షలు చేపట్టగా మంత్రి హరీష్ రావు హామీ మేరకు ఉద్యమాన్ని విరమించారు. రాష్ట్ర వ్యాప్తంగా నూతన రెవెన్యూ డివిజన్ ఏర్పాటైనప్పటికీ రామంపేటకు మాత్రం డివిజన్ కేటాయించకపోవడంతో జేఏసీ ఆధ్వర్యంలో మలివిడత ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. నేడు మలివిడత ఉద్యమంలో భాగంగా 3వ రోజు రిలే దీక్షలు ప్రారంభించారు. 3వ రోజు రిలే నిరాహార దీక్షకు మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి సంఘీభావం తెలిపారు. జేఏసీ నాయకులతో కలిసి ఆయన దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాయకుడు వల్లపు స్వామి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అందించిన రామంపేట నియోజకవర్గం రాను రాను నియోజకవర్గ స్థాయి పోయి చిన్న మండలంగా మారి నేడు అభివృద్ధికి కుంటుబడిందన్నారు. మొదటి దశ ఉద్యమం చేసిన సమయంలో మంత్రి హరీష్ రావు ఇచ్చిన హామీ నేటికే నెరవేరలేదని ఆయన అన్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి మంత్రి హరీష్ రావు ఇచ్చిన హామీ మేరకు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో రెవెన్యూ డివిజన్ ఉద్యమం మరింత తీవ్ర రూపం దాలుస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు పాల్గొన్నారు. రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని దాదాపుగా 200 రోజులు నిరాహార దీక్ష చేస్తున్నటువంటి సమయంలో అప్పటి మంత్రి హరీష్ రావు ఇప్పటి శాసనసభ్యురాలు పద్మాదేవేంద్రరెడ్డి గారు ఇద్దరు కూడా శిబిరంకి వచ్చినరో లేకపోతే శిబిరంలో ఉన్నటువంటి సభ్యులందరినీ ఉగాది రోజు హైదరాబాద్ తీసుకెళ్ళి వచ్చే ఉగాది కల్లా ఖచ్చితంగా మీకు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడంతో ఈ రామాయణపేట రెవెన్యూ డివిజన్ గురించి సబ్బండ వర్గాలు ఆల్మోస్ట్ ఆల్ అన్ని కులాలు చేస్తున్నటువంటి ఆ యొక్క ధర్నా కార్యక్రమాన్ని విరమింపజేసినారు. మీరు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాల్సిందిగా మరి ఈ సందర్భంగా మీకు నేను డిమాండ్ చేస్తున్నాను. చాలా దురదృష్టకరం. ఎందుకంటే అరే ఎవరైనా సరే మనం ఇల్లు అనుకున్న తర్వాత బయటకు పోవాలి, కానీ ఈడ ఉండేది లేకుండా ఆడిపోయి ఏమయ్యేస్తా అంటే నిజానికి కూడా నేను మెదక్ నుంచి వచ్చినా కాబట్టి మెదక్ ప్రాబ్లమ్స్ కూడా రెండు చెప్తా. అక్కడ ఎలాంటిది కూడా కనీసంలో కనీసం ఒక పార్కు లేదు. మొన్నటికి మొన్న ఏదో ట్యాంక్ బండ్ అని ఒక బోట్ ఓపెన్ చేసి మళ్ళీ 2 రోజులకు బంద్ అయిపోయింది. ఆమె చేసిన డెవలప్మెంట్ ఎలాంటిది లేదు. నిజాంపేట మండల కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద బుధవారం గౌడ కులస్థులకు సంబంధించి కమ్యూనిటీ హాల్ కొరకు మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డి 10 లక్షల రూపాయలు మంజూరు చేసినందుకు గౌడ కులస్థుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న ఎలక్షన్లో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డికి నిజాంపేట గౌడ సంఘం ఏకగ్రీవంగా మద్దతు తెలుపుతున్నామన్నారు. అదేవిధంగా తమ కులదైవమైన ఎల్లమ్మ ఆశీస్సులతో ఎమ్మెల్యే స్థాయి నుంచి మంత్రి స్థాయికి ఎదగాలని ఆ ఎల్లమ్మను కోరుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ కులస్థులు సిద్ధగౌడ్, చిరంజీవి గౌడ్, బజర్ స్వామి గౌడ్, రంజిత్ గౌడ్, కొండా గౌడ్, బాలరాజు గౌడ్, రాజేందర్ గౌడ్, బొప్పారం రాజు గౌడ్, శ్రీనివాస్ గౌడ్, బాలాగౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వై వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో స్థానిక ఎల్లమ్మ దేవాలయం వద్ద నిజాంపేట గౌడ కులస్థులకు సంబంధించిన కమిటీ హాల్ 10 లక్షల రూపాయలు మన స్థానిక శాసనసభ్యురాలు పద్మా దేవేందర్ రెడ్డి గారు మంజూరు చేసినందుకు కృతజ్ఞతగా నేడు మండల కేంద్రంలో వారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. వారికి రాబోయే కాలంలో ఎన్నికల్లో మా గౌడ కులస్థులు ఏకగ్రీవంగా వారికి మద్దతు తెలుపుతూ రాబోయే కాలంలో వారి గెలుపుకు మేము కృషి చేస్తామని తెలుపుతున్నాము. ఈ కమ్యూనిటీ హాల్కి 10 లక్షల రూపాయలు మంజూరు చేసినందుకు వారికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఎల్లవేళగా వారికి మద్దతుగా ఉంటామని ప్రకటిస్తూ వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. జై పద్మక, పద్మాదేవేంద్రరెడ్డి గారి నాయకత్వం. మెదక్ జిల్లా నార్సింగి మండలం షేరిపల్లి గ్రామంలో అర్ధరాత్రి ముసుగులు ధరించిన 3 వ్యక్తులు సంచరిస్తున్నారనే సమాచారంతో గ్రామస్తులు అప్రమత్తమయ్యారు. గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో షేరిపల్లికి చేరారు నార్సింగి పోలీసులు. గ్రామంలోకి ముసుగులు వేసుకున్న 3 వ్యక్తులు ప్రవేశించారు అన్న సమాచారంతో దొంగలుగా భావించిన గ్రామస్తులు అప్రమత్తమయ్యారు. ఒక్కసారిగా గ్రామంలోని యువకులు, పెద్దలు కర్రలు పట్టుకుని గ్రామంలో దొంగలను పట్టుకునేందుకు గ్రామంలో పంట పొలాల్లో గస్తీగా తిరిగారు. గ్రామంలోకి దొంగలు వచ్చారని తెలిసిన మహిళలు, పిల్లలు భయాందోళనకు గురయ్యారు. గ్రామస్తులంతా ఇంటి ఆరు బయట
అరుగులపైన కర్రలు పట్టుకొని కూర్చున్నారు. విషయం తెలుసుకున్న నార్సింగి పోలీసులు గ్రామానికి చేరుకొని గ్రామస్తులతో కలిసి గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ముసుగులు ధరించిన వ్యక్తులు దొరకలేదు. హైదరాబాద్ లోని మాసప్ ట్యాంక్ లోని ఐఎన్పిఆర్ ఆఫీస్ లో మహిళా జర్నలిస్టులకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ మెడికల్ క్యాంపును సిఏ శాంతి కుమారి ప్రారంభించగా ఈ కార్యక్రమంలో శ్వేత మహంతి పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ శిబిరాన్ని మార్చి 28 నుంచి ఏప్రిల్ 9 వరకు జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇది అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు ప్రకటించారు. ఇంట్లో అందరి గురించి పట్టించుకునే వాళ్ళు వాళ్ళకి ఏదైనా కూడా చాలా భరించలేని పరిస్థితికి వస్తేనే కంటి పరీక్ష చేయించుకోవడమో పంటి పరీక్ష చేయించుకోవడమో బ్లడ్ టెస్ట్ చేయించుకోవడమో లేదా ఇంకేదైనా స్క్రీనింగ్కి వెళ్ళడమో చేస్తూ ఉంటారు. సో ఇటువంటి నేపథ్యంలో ఈ జర్నలిస్టులు చాలా సవాళ్లతో కూడిన ఉద్యోగాలు చేస్తుంటారు కాబట్టి సో చాలా కష్టపడి ఇదంతా కూడా చాలా డీటెయిల్గా కంఫర్టబుల్గా అరేంజ్ చేయడం జరిగింది. ఏవైతే పరీక్షలు ఇక్కడ చేస్తారో పరీక్షలకు సంబంధించిన అన్ని రిపోర్ట్స్ ఈ రోజే వాళ్ళ చేతికి అందడం జరుగుతుంది. తర్వాత ఫాలో అప్ రిఫరల్స్ అవసరమైనవి కూడా ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఇంత వివరంగా ఎందుకు చెప్పామంటే ఈ మహిళా జర్నలిస్ట్ కోసం ఏదైతే ఈ రోజు ఇక్కడ ఆర్గనైజ్ చేశామో ఇది ఈ 7 డేస్ 8 డేస్ ఎన్ని రోజులు ఇక్కడ అవసరం పడుతుందో ఆ 10 డేస్ ఇక్కడ కంటిన్యూ చేయడమే కాకుండా జిల్లా స్థాయిలో కూడా అక్కడ ఉన్న మహిళా జర్నలిస్ట్ కి ఇటువంటి క్యాంప్స్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి మహిళా జర్నలిస్ట్ అందరూ కూడా ముందుకొచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారి ఆరోగ్యాలు చక్కగా పరిరక్షించుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఖమ్మం డిపోకి చెందిన ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. తెల్లవారుజామున ఖమ్మం నుంచి హైదరాబాద్ కు ప్రయాణికులతో వెళ్తుండగా చెవెంల వద్ద బస్సులో సాంకేతిక లోపంలో తలెత్తడంతో ప్రయాణికులను మరో బస్సులో పంపి బస్సును రిపేర్ కోసం సూర్యాపేట డిపోకు తరలిస్తుండగా సూర్యాపేట ఖమ్మం రోడ్డు సమీపంలో బస్సులో ఒక్కసారిగా మంటలు వలుముకున్నాయి. అప్రమత్తమైన బస్ డ్రైవర్ ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించాడు. దీంతో స్పందించిన ఫైర్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే అప్పటికే బస్సు పూర్తిగా మంటల్లో కాలిపోయింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే బస్సులో మంటలు సంభవించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో పీడీఎస్డీఆర్ని తరలిస్తున్న 2 లారీలను ఇద్దరు ఉద్యోగులు పక్కదారి పట్టించారు. పక్క సమాచారంతో సుల్తానాబాద్ లోని వ్యవసాయ మార్కెట్ లో గల ఎంఎల్ఎస్ పాయింట్ పై దాడులు నిర్వహించిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పక్కదారిలో పట్టిన 2 లారీల కోసం గాలిస్తున్నారు. సుల్తానా గ్రామంలో ఎఫ్సిఐ గోదాం నుంచి సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ లోని ఎంఎల్ఎస్ పాయింట్ కు 5 లారీల పీడిఎస్ బియ్యం రావాల్సి ఉంది. దీన్ని అదునుగా చేసుకున్న గోదాం డాటా ఎంట్రీ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డి, గోదాం ఇన్ఛార్జి వెంకటరాజయ్య వీటిలో 2 లారీలను పక్కదారి పట్టించినట్లు వివరించారు. వీటిలో 15 లక్షల విలువైన 945 బస్తాలు ఉన్నట్లు, మాయమైన ఈ 2 లారీలో బియ్యం ఎక్కడున్నాయో విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు. శ్రీనివాసరెడ్డి వెంకటరాజయ్య పరారీలో ఉన్నట్లు తెలిపారు. సుల్తానాబాద్ కు 5 లారీల లోడ్ అక్కడి నుంచి బయలుదేరింది. 3 లారీలలో 420 క్వింటాల్ చొప్పున, ఒక లారీలో 450 బస్తాలు, ఇంకో లారీలో 495 బస్తాలు. లారీలు అయితే ఈ 420 బస్తాల చొప్పున 3 లారీలు మాత్రమే ఇక్కడ ఎంఎల్ఎస్ పాయింట్ కు రీచ్ అయినాయి. 3 లారీలు ఇక్కడికి రావటం మాత్రం వాస్తవమే, కానీ 2 లారీలు ఇక్కడ రాలేదనేది నిజం తెలిసింది. ఈ దాని మీద ఇంకా లోతుగా విచారణ సాగిస్తున్నాం. ఎక్కడికి పోయింది, రైస్ మిల్లో పోయిందా, ఇంకెక్కడికైనా పోయిందా అనేది వివరాలు తీస్తాం. హన్మకొండ జిల్లా పరకాలలో కూలీలతో వెళ్తున్న ఆటో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 7 తీవ్రంగా గాయపడ్డారు. షాయంపేట మండలం పంచిపక్క గ్రామానికి చెందిన 14 కూలీలు కూలీ పనుల కోసం ప్యాసింజర్ ఆటోలో బయలుదేరారు. భూపాలపల్లి జిల్లా పోచంపల్లి మిర్చి తోటలో పనుల కోసం వెళ్తున్నారు. ఈ క్రమంలో పరకాలలో చలివాగు వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న కారు ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలు ఉన్న 14 మందిలో 7 తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు అంబులెన్స్ కు సమాచారం ఇవ్వగా గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వరంగల్ ఎంజీఎం కు తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మేము అంటే ఆ కారు నుంచి వచ్చింది, మా
బండికి గుద్దుగా మా బండి ఆడపడ్డాయి. మేము అందరం వల్ల పడ్డ 14 మంది దాకా వచ్చింది. కోసం పల్లెకపోతాను తోట బతకలేకపోతాను. మాకే అచ్చి గుద్దిండు మా బండి కూర పడ్డ కాదు. మాకు 5 మంచిగా ఉన్నాం. 6 7 తాకి పత్తి పావులు నుంచి కోసం పల్లెకు తోటలేదు కూలీలో తీసుకుని వెళ్తున్నా. ఇక్కడ పరకలు దాటిన తర్వాత బిజ్జి కాడ నేను ఆల్రెడీ వెళ్తుంటే ఎదురుగా కార్ వచ్చి ఎదురుగా కార్ వచ్చి ఎదురుగా వచ్చి గుద్దేసింది. ఒక 5-6 దెబ్బలు తాకినాయి. రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పుప్పాలగూడలో ఔటర్ రింగ్ రోడ్డు సైకిల్ ట్రాక్పై గుర్తుతెలియని వ్యక్తులు టిన్ షెడ్లు నిర్మించారు. దీన్ని సీరియస్గా తీసుకున్న హెచ్ఎండి అధికారులు కొరడా జులిపించారు. తెల్లవారుజామున నార్సింగి పోలీసులు బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలను కూల్చివేయించారు. హెచ్ఎండి అధికారులు కబ్జాదారులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేస్తే ఎంతటి వారైనా సరే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్ఎండి అధికారులు స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2వ విడత కంటివెలుగు కార్యక్రమం రామంపేట మున్సిపల్ పట్టణంలోని 12వ వార్డులో నేటితో పూర్తవుతుంది. నేడు 5వ వార్డులో కొనసాగుతున్న కంటివెలుగు కేంద్రాన్ని స్థానిక మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, కౌన్సిలర్ చంద్రపు శోభా కొండాలరెడ్డిలు సందర్శించారు. కంటివెలుగు కేంద్రంలో పరీక్షలు నిర్వహించుకున్న వారికి మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ చేతుల మీదుగా కంటి అద్దాలు పంపిణీ చేశారు. అనంతరం డాక్టర్ శ్రావణి మాట్లాడుతూ రామంపేట పట్టణం మున్సిపల్ పట్టణంలో 12 వార్డులలో నేటితో కంటివెలుగు కార్యక్రమం పూర్తి చేయడం జరుగుతుందని, కంటి పరీక్షలు నిర్వహించిన వారికి అద్దాలు కూడా ఉచితంగా అందించడం జరిగిందని, ఎవరికైనా ఎక్కువ సమస్యలు ఉన్నవారికి కంటి అద్దాలు ఇచ్చేందుకు ఆర్డర్ ఇవ్వడం జరిగిందన్నారు. త్వరలో వాటిని కూడా అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, పిఎస్సిఏ చైర్మన్ బాదేచంద్రం, చంద్రపు కొండలరెడ్డి, యాదగిరి, వైద్యాధికారిణి శ్రావణి, సూపర్వైజర్ సునంద, మహిళా రీసోర్స్ పర్సన్ రూప, కంటి వెలుగు సిబ్బంది, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. రామంపేట మున్సిపాలిటీ పరిధిలోనే 5వ వార్డులో కంటి వెలుగు కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము. ఇప్పటివరకు అంటే 48 రోజుల్లో మనము 7977 మందికి చూడడం జరిగింది. అందులో 1175 మందికి ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ అంటే దగ్గర చూపించాలి ఇవ్వడం జరిగింది. 5853 మందికి ఆపరేషన్ అడ్వైస్ చేయడం జరిగింది. కావున ప్రతి ఒక్కరూ వచ్చి వారి యొక్క కంటి పరీక్ష చేయించుకోవాలని కోరుకుంటున్నాను. నల్గొండ మండలం చందనపల్లి మున్సిపాలిటీ డంపింగ్ యార్డు సమీపంలో చిరుతపులి మృతి కలకలం రేపింది. డంపింగ్ యార్డు పక్కన ఊరపంతిని తిని వారం 10 రోజుల క్రితం చిరుత చనిపోయినట్లు ఆనవాళ్లు తెలుస్తున్నాయి. డంపింగ్ యార్డు ప్రాంతంలో కొందరు చిరుతపులి కలేబరాన్ని బుధవారం గుర్తించారు.